హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషాటైలర్స్. ఈరోజు వచ్చేసి మంచి కాన్సెప్ట్ అండి. ఈరోజు ఏంటంటే థ్రెడ్ పైపింగ్ అనమాట. థ్రెడ్ పైప్ గురించి అయితే మనం చాలా వీడియోస్ అయితే చేసాం, థ్రెడ్ పైపింగ్ గురించి, నార్మల్ పైపింగ్ గురించి. అయితే కొంతమంది డౌట్స్ ఏమి అడుగుతున్నారంటే, థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు అంటే కుట్టే థ్రెడ్ పక్కన మనం కుట్టేసినప్పుడు థ్రెడ్ అనేది లూజ్ వస్తుంది అనమాట. లూజ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా రౌండ్గా బోటికిలోకినట్టుగా పర్ఫెక్ట్ రౌండ్ అనేది రావట్లేదు అనమాట. అయితే మనం పర్ఫెక్ట్ రౌండ్గా నీట్గా గట్టిగా ఎలా కుట్టాలి అనేది థ్రెడ్ పైపింగ్ గురించి అయితే మంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి. కొత్త కొత్త చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చక్కగా థ్రెడ్ పైపింగ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య థ్రెడ్ పైపింగ్ నేను వన్ సైడ్ పాదంతో చేస్తున్నాను, కానీ నాకు ఈ వన్ సైడ్ పాదంతో చేయడం వల్ల థ్రెడ్ పైపింగ్ అనేది చాలా లూజ్గా వస్తుంది, ఇలా టైట్గా రావట్లేదు. ఇది చూడండి, ఇప్పుడు నేను వేసింది ఏంటంటే టైట్గా ఉంది, కానీ మీరు వేస్తే ఏమవుతుంది, అది లూజ్గా వస్తుంది. అది లూజ్గా కూడా ఎందుకు వస్తుంది, అది లూజ్గా రాకుండా మనం టైట్గా ఎలా వేయాలి, ఒకవేళ ఈ మలుపుల దగ్గర మనం వేస్తే లూజ్ వస్తుందా లేకపోతే టైట్ వస్తుందా, ఈ టిప్స్ మీకు చెప్పుకుంటూ చక్కగా టైట్గా రావాలంటే ఒక మునగాడి టిప్పు మీకు చెప్పుకుంటూ నేను ఈ వీడియో నేను ముగిస్తాను, చూడండి. ఓకేనా? అయితే ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే, ఈ ఒక టూ సైడ్స్ పాదాన్ని తీసేసి, అంటే దీన్ని తీసేసాను, ఇక్కడ చిన్న స్క్రూ ఉంటుంది మనకి, ఈ స్క్రూని తీసేద్దాం. అంటే కొంచెం లూజ్ చేసేసి ఇప్పుడు నేను ఈ వన్ సైడ్ పాదాన్ని పెట్టుకున్నాను. ఇది రైట్ అయినా లెఫ్ట్ అయినా మనకి పర్లేదు, కానీ మీకు ఎలా వీలుంటే అలా పెట్టేసుకోండి. ఓకేనా? నాకు రైట్ అయినా లెఫ్ట్ అయినా రెండు ఉంటాయి కాబట్టి నేను నాకు ఏదైనా కూడా నేను వీలుగా కుట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ ఒక వన్ సైడ్ పాదాన్ని నేను చక్కగా దీన్ని నేను ఇలా ఫిట్టింగ్ చేసేస్తున్నాను. చూడండి, చక్కగా ఇలా ఫిట్టింగ్ చేసేసాను. ఇది వచ్చేసి మనకి ఈ రంధ్రం అనేది మన వైపుకే ఉంది. ఓకేనా? ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని మనం దీన్ని టైట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా టైట్ చేసిన తర్వాత ఇది మనకి ఏమవుతుందంటే ఇది చక్కగా ఈ రంధ్రంలోకి పోతూ ఉంటుంది. ఇలా పోయిన తర్వాత మనం ఒకసారి వేసి చూడాలి. మనం ఏం చేయాలి, ఒకసారి థ్రెడ్ పైపింగ్ అనేది వేయాలన్నమాట. మనం వేసిన తర్వాత కూడా మనకి ఎలా వస్తుంది ఏంది అనేది మనం చూసుకోవచ్చు. ఈ థ్రెడ్ కూడా మనం ఏంటంటే కొంచెం లావుగా లేకుండా, ఇది ఒక నెంబర్ ఉంటుందండి, 16, 14, 18 అని నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసి తీసుకుని, అంటే ప్యాకెట్ మీద ఇవి వచ్చేసి 4 ఉండలు ఉంటాయి, అది ప్యాకెట్ మీద మనకి 16, 14 అని ఉంటాయి అన్నమాట. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా నెంబర్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను పైపింగ్ని రెడీ చేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేసి చక్కగా చూడండి, మనం ఇలా చేస్తేనేమో మనకి లోడింగ్ లేకుండా మనకి వస్తుందన్నమాట, మనకి చేతి పనిలాగా ఉంటుంది. ఇలా కాకుండా మనం ఇలా లోడింగ్ చేసేటట్టుగానే మనం ఇది చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మామూలుగానే కుడుతున్నాను, తర్వాతకు వచ్చేసి మీకు టైట్గా రావాలి అంటే ఏం చేయాలి దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి దీన్ని ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం, టైట్గానే వస్తుందా రావట్లేదా అని చూసుకుందాం. చూడండి, ఇలా కుట్టు వేసేసుకుంటున్నాం. ఇలా వేస్తే మనకి ఏమవుతుంది, కొంచెం టైట్గా రావట్లేదు, కొంచెం లూజ్గానే వస్తుంది మనకి. ఓకేనా? ఇలా అయితే వేసేసుకుందాం మొత్తానికి మొత్తం. ఇగో ఇలా వేసేసుకుంటూ మనం చూద్దాం, కొద్దిగా ఒక 2-3 వేసి చూసిన తర్వాత మనకి అలాగే వస్తే కొంచెం ఇంకొక మీకు టైట్గా రావడానికి ఒక చిన్న టిప్పు చెప్తాను, ఆ టిప్పు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇగో ఇలా వేసేద్దాం. ఇలా వేస్తే మనకి ఏమవుతుంది చూడండి, కొంచెం లూజ్గానే అనిపిస్తుంది మనకి. చూడండి, కుట్టు అనేది దాని పక్కన పడట్లేదు మనకి, కొంచెం లూజ్గానే వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అని అంటే మనకి కొంచెం చిన్న చిన్న తప్పులు మనం దీంట్లో చేస్తున్నాం కాబట్టి వస్తుంది అన్నమాట. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఫుట్ని కొంచెం అవతలి కొట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా కొట్టేస్తే పూర్తిగా మనకేమవుతుందంటే ఈ యొక్క థ్రెడ్ అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ దీని ముళ్ళు అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా కొంచెం లైట్గా ఉండి లేనట్టుగా బయటికి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని టైట్గా మనం వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఈ యొక్క థ్రెడ్ని మనం బయటికి కొట్టేసుకోవాలన్నమాట. బయటికి కొట్టేస్తేనే మనకి చాలా లుక్గా చాలా నీట్గా వస్తుంది. మరీ ఎక్కువగా కొట్టొద్దు, మరీ ఎక్కువగా కొట్టినా కూడా మనకి ఏమవుతుందంటే ఇది బయటికి వెళ్ళిపోతుంది మొత్తం కూడా. ఓకేనా? ఇంకో ఇలా దీని పక్కనే మనకి కుట్టు పడిపోతుంది. ఇలా మనం కొంచెం బయటికి కొట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఇక దీని పక్కన ఇవి ఇలా కుట్టు పడుతుంది. చూడండి, ఎంత టైట్గా పడుతుందో చూడండి, ఇక మీకే అర్థమవుతుంది.
చక్కగా దీని పక్కనే మనకి కుట్టుపడి టైట్గా వచ్చేస్తుంది థ్రెడ్ చూడండి. ఇలా కొంచెం మనం ఏం చేయాలంటే అసుంటికి కొట్టాలన్నమాట. ఈ యొక్క థ్రెడ్ ఇది ఉంది కదా, దీన్ని కొంచెం లోనకు కొట్టుకోవాలి. కొట్టుకుంటే ఈ థ్రెడ్ అనేది బయటకు వచ్చేసి ఈ హోల్లో నుంచి సూది బయటకు వస్తుంది. అప్పుడు మనకేమవుతుందంటే టైట్ పట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. ఏదైనా కూడా టైట్గా వస్తుంది. చక్కగా మనం ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ అనేది వేయచ్చు. ఇప్పుడు నేను వేసి మరీ నేను మీకు టైట్గా వచ్చేటట్టు చెప్తాను. ఎందుకంటే చాలామంది సిస్టర్స్కి థ్రెడ్ పైపింగ్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. అది వేయాలి అంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అది ఎలా వేయాలి ఎలా వేయాలి అని ఒక భయం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. ఆ భయాన్ని పోగొట్టడమే మన ఛానల్ స్పెషాలిటీ అన్నమాట. ప్రతి పనిని కూడా ఈజీ మెథడ్లో చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తూ ఉంటాను. ప్రతి దాన్ని కూడా మీరు ఈజీగా తీసుకుని ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత టైట్గా వస్తుందో థ్రెడ్ చూడండి, ఎంత టైట్గా. ఇప్పుడు ఫస్ట్ సారికి రెండోసారికి మనకి ఎంత తేడా ఉందో చూడండి. ఇది వచ్చేసి కొంచెం దూరంగా మనకి పడిపోయింది, ఇది వచ్చేసి కొంచెం దీని పక్కనే పడిపోయింది చూడండి. ఈ చిన్న టిప్పు మనం వాడుకోవాలి ఎప్పుడైనా కూడా. చూడండి ఇది కొంచెం దూరంగా ఉంది, ఇది వచ్చేసి మనకి కొంచెం దీని పక్కనే మనకి ఫోల్డ్ అయిపోయింది దారం. చూసారు కదా, ఇలా ఇలా మనం జాయింట్ చేసుకునే విధానం కూడా చక్కగా. ఇగో ఇలా మనం ప్రతిసారి కూడా మనం జాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ముక్కకు ఆ ముక్క ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చక్కగా దీని పక్కనే మనకి ఫోల్డింగ్ వేయచ్చు. నేనైతే టూ సైడ్స్ పాదంతోనే టైట్గా వేస్తానండి. కాకపోతే పాపం చాలామంది సిస్టర్స్కి టూ సైడ్స్ పాదం వేయాలి అంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అందువల్ల ఇలానే నేను వన్ సైడ్ పాదంతోనే మీకు మొత్తం పని కూడా నేను చూపిస్తూ ఉంటాను. చూడండి ఇలా చూడండి ఎంత టైట్గా ఎంత చక్కగా మనకు వస్తుందో. కొంచెం నేను ఈ థ్రెడ్ని ఇలా అనుకుంటున్నాను చూడండి. దీనికి ఇలా అనొద్దు, ఇలా అనుకుంటే మనకు లూజ్ వస్తుంది. అందుకని కొద్దిగా ఇలా తిప్పేసి వెనక చేసి ఆ థ్రెడ్ పక్కనే మనకి కుట్టుపడేటట్టుగా మనం చేసుకోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి, అప్పుడే మనకి ఈ థ్రెడ్ అనేది టైట్గా వస్తుంది. ప్లస్ చాలా నీట్గా కూడా చూడడానికి అందంగా కూడా ఉంటుంది అన్నమాట. టైట్గా లేదనుకోండి థ్రెడ్ మనం ఎంత మంచిగా వేసినా ఆ యొక్క థ్రెడ్ అనేది నీట్గా అనిపించదు, దా నెక్ కూడా రౌండ్గా అనిపించదు మనకి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఏదైనా ఖర్చున్నా కూడా మనం దీన్ని తీసేసుకుంటూ చక్కగా ఒకదాని ఒకటి మొత్తానికి మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ పైపింగ్ని మనం సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక చిన్న టిప్ మీకైతే నేను చెప్పాను. ఏం చేశాను నేను, పాదాన్ని కొంచెం కత్తెరతో కొద్దిగా ఇటువైపుకి నేను కొట్టాను. అలా కొట్టడం వల్ల ఏమవుతుంది మనకి, థ్రెడ్ అనేది టైట్గా రావడం ప్లస్ మంచిగా నీట్గా రావడం మంచిగా నీట్గా వస్తుందన్నమాట మనకి. చూడండి చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా మనకు వచ్చేస్తుందో థ్రెడ్, చాలా చక్కగా చాలా నీట్గా చాలా చూడడానికి కూడా మనకి కొట్టొచ్చినట్టుగా థ్రెడ్ ఇక్కడే కుదిరిపోయింది అని మన మైండ్కి అర్థమయ్యేటట్టుగా వచ్చేస్తుంది. చాలా టైట్గా వస్తుంది. మనం క్రాస్ మీద తీస్తూ ఉంటాం కాబట్టి ఏమవుతుందంటే క్రాస్ అనేది సాగిపోయి మనకి థ్రెడ్ అనేది నీట్గా రాదనమాట. చూడండి ఎంత టైట్గా వస్తుందో థ్రెడ్, చాలా టైట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇది నెక్ కూడా వేసి చూపిస్తాను మీకు, నెక్కు వేసి చక్కగా నేను చూపిస్తాను చూడండి. ఇప్పటికే మనకేంటి అంటే థ్రెడ్ టైట్గా రావడం కోసం చాలా నేను టైం వేస్ట్ చేశాను. ఎందుకంటే చూపించాలి కదా, ఏ పని అయినా కూడా మనం చక్కగా చూపిస్తేనే కదా అందరు సిస్టర్స్కి వచ్చేది. ఒకవేళ మనం చూపించింది అయితే మనకి రాదు కదా. అందువల్ల నేనేం చేస్తానంటే కొంచెం టైం పోయినా కూడా ఆ సిస్టర్కి ఈ ప్రాబ్లం అనేది దూరం చేయాలని ఈ థ్రెడ్ పైపింగ్ని నేను ఇలా స్టార్ట్ చేశాను అన్నమాట. ఒక చిన్న టిప్ అంతే, ఇక మనం ఏంటంటే టైట్గా వచ్చేస్తుంది మంచిగా చక్కగా మనకి టైట్గా వచ్చేస్తుంది చూడండి. ఇక నేను ఏం చేయలేదు, ఓన్లీ ఆ పాదాన్ని కొద్దిగా అటు జరిపేశాను. చూడండి చక్కచక్క వచ్చేస్తుంది మనకి. ఇలా వేసిన తర్వాత దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేసి ఇక ఒక పాదం అన్నం ఇది ఖర్చు ఉంచుకొని దీన్ని కూడా మనం ఇలా తీసేసుకోవాలి. చూడండి చక్కగా ఇది మొత్తానికి మొత్తం ఇలా కట్ చేసేసుకుందాం. ఫస్టే మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఎంత ఖర్చు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అంత ఖర్చు చక్కగా దీనికి ఇగో ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఫస్టే ఈ థ్రెడ్కి మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని చక్కగా ఇప్పుడు దీన్ని ఇగో ఇలా పెట్టేసుకొని చూడండి, మనం ఎటువైపు అయితే మనం థ్రెడ్ తిప్పి వేయాలనుకుంటున్నామో అటువైపు ఇగో ఈ ఖర్చుని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా పెట్టేసి ఇక దీని పక్కనే కుట్టు వేసేసుకోండి. ఎంత టైట్గా అంటే అంత టైట్గా మనకు వచ్చేస్తూ ఉంటుంది. నీట్గా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. థ్రెడ్ వేసేటప్పుడు కొంచెం దీని పక్కనే ఇలా కుట్టు వేసేసుకోండి. చూడండి ఇలా ఇలా వేసిన తర్వాత ఈ థ్రెడ్ని మనం ఇగో ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు మళ్ళీ మనం ఇలా వేసుకోవాలి కొంచెం. చూడండి
చూడండి దాని పక్కనే మళ్ళీ కుట్టు, ఎగస్ట్రా కుట్టు మళ్ళీ దాని పక్కనే పడిపోతుంది మనకి, ఎందుకంటే ఇంకా సాగే క్లాత్ని గుంజుకుంటూ టైట్గా పడిపోతుంది అనమాట కుట్టు అనేది. ఇక మనం ఫస్ట్ వేసిన దానికన్నా కూడా ఇంకా టైట్గా మనకి కుట్టు వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం మనం పాదాన్ని అటు జరిపాము కాబట్టి ఇలా మనకి మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఏదైనా కూడా. ఓకేనా, ఇలా చూడండి చక్కగా మనకి కుట్టు ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడు దీనికి కూడా వేస్తాను చూడండి ఇటువైపు కూడా. ఇక పాదమందం మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి పాదమందం వస్తూ ఉంటుంది. చూడండి చాలామంది సిస్టర్స్ పాపం చాలా కామెంట్స్ చేస్తున్నారు, నాకేంటి అంటే కొంచెం టైం లేక వాటికి రిప్లై ఇవ్వట్లేదు, అన్నీ రాసి పెట్టుకుంటున్నాను, అందరికీ కంపల్సరిగా నేను రిప్లై ఇస్తాను, ఎందుకంటే ప్రతి వీడియోని కూడా మీరు చూస్తున్నారు, నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మీ ఇంట్లో ఒక మంచి బ్రదర్ లాగా నన్ను ప్రతి విషయంలో కూడా ఏది నేను చెప్పినా కూడా దాన్ని చక్కగా చేసుకుంటున్నారు, నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు ఏదైనా చెప్పాలన్నా కూడా వీళ్ళు మంచిగా చేస్తారు అని చెప్పేసి ప్రతి దాన్ని కూడా నేను చక్కగా తీసి మీకు చూపిస్తూ ఉంటాను, ఏదైనా కూడా చక్కగా ఇలా వీడియోలాగా చేసి నేను మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. అందుకని మీరు చూసే విధానాన్ని బట్టి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది, వీళ్ళు బాగా చూస్తారు, వీళ్ళకి మంచిగా నేర్పించాలి, ఇక మంచిగా నేను చూపించాలి అనేది నాకు వస్తూ ఉంటుంది. చూడండి ఇలా వేసాము చూడండి, ఈ థ్రెడ్ కూడా ఎంత టైట్గా ఎంత ఫిట్గా మనకు వచ్చేసిందో, చాలా నీట్గా ఫిట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని లోడింగ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఈ లోడింగ్ కూడా దేనికి మనం చేసేది, ఇలా మనం చీరలో బ్లౌజులు తీసినప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట, వాళ్ళకి గుచ్చుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది వేయబుద్ధి కాదు, అందువల్ల ఇలా గుచ్చుకోకుండా కూడా మనం ఇలా లోడింగ్ చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న అవగాహన, ప్రతి దాంట్లో కూడా ఏంటి అంటే ఒక చిన్న దానికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ దానివల్ల లాభాలు దానివల్ల నష్టాలు అన్నీ చెప్పుకుంటూ నేను వీడియో చేస్తూ ఉంటాను అనమాట, ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా వేసాం కదా మనం, దీన్ని ఉల్టా మీద మనం వేసుకోవాలన్నమాట. ఇగో ఇలా ఉల్టా మీద వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం చక్కగా పైపింగ్ లోడింగ్ చేసేసుకోవాలి. ఇక ఇలా ఇక మళ్ళీ ఎలా యథావిధిగా మనం ఎట్లయితే వేసామో అలా రెండు మూడు కుట్లు పడిపోతున్నాయి మనకు, చక్కగా గట్టిగా ఉంటుంది ఎందుకంటే అది లోన ఉన్నది పల్సటి క్లాత్ కాబట్టి మనకు చక్కగా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక ఇలా వేసుకుంటూ దీన్ని కూడా మనం ఇలా చిన్నగా ఇక్కడ ఒక చిన్న కాటు పెట్టేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి పట్టేసింది కాబట్టి ఇక్కడ రౌండ్ తిప్పాం కదా మనం, థ్రెడ్ పట్టేయకుండా ఒక చిన్న కాటు ఇక్కడ పెట్టేసుకొని చక్కగా ఈ యొక్క కొసని కూడా మనం తీసేసుకోవాలి మందం లేకుండా. ఇలా తీసేసుకొని ఈ థ్రెడ్ ఏమంటే మనం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి, చక్కగా ఇక ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా ఎంత చక్కగా మనకి థ్రెడ్ పైపింగ్ ఫిట్టింగ్ వస్తుందో చూడండి, మీరే అంటారు. పాపం కొంతమందికి తెలియక ఏదో వన్ సైడ్ పాద పెట్టడమే పెద్ద బాధగా చాలా ఇబ్బంది పడుకుంటూ పెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ ఇది టైట్గా రాకపోతే నాకు థ్రెడ్ పైపింగ్ రావట్లేదని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి టెన్షన్ లేకుండా చక్కగా మనం ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. దీన్ని నేను ఖర్చు కొంచెం తక్కువగా పెట్టేసి కట్ చేసేసాను, చేసిన తర్వాత చక్కగా ఇక ఒక పాదం మందం ఇలా ఖర్చు పెట్టేసుకొని ఈజీ ప్రాసెస్లో దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ తీసి మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి, చాలా చక్కగా ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి థ్రెడ్ ఎంత చక్కగా మనకు వచ్చేసిందో, దీన్ని చిన్నగా మనం దీన్ని ఇలా రివర్స్ తీసేసుకోవాలి, ఇలా ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకి ఈ థ్రెడ్ పెట్టిన దగ్గర కూడా మనకి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి, ఇలా టైట్గా మనకి థ్రెడ్ అనేది వస్తుంది. ఇక పై కుట్టు కూడా మనం వన్ సైడ్ పాదంతోనే వేసుకోవాలి, ఇక ఎందుకంటే మనం స్టార్టింగ్ చేసింది వన్ సైడ్ పాదంతోనే కాబట్టి దీన్ని కూడా మనం చక్కగా కుట్టు వేసేసుకోవాలన్నమాట. వన్ సైడ్ పాదంతోనే మనం ఇది వేసేసుకోవాలి, ఇలా చక్కగా దీని పక్కనే కుట్టు వేసేసుకుందాం. ఇక ఇది ఒక్కటి నేను కుట్టి మీకు ఈ యొక్క వీడియోని నేను కంప్లీట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇక ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది మొత్తం కూడా. నేను ఫస్ట్ నుంచి కూడా ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి, నీట్గా టైట్గా ఎలా వేయాలి, ఈ కుట్లు ఎలా వేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చూపించుకుంటూ వచ్చాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా, చిన్నగా ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు అనేది లోడింగ్ ఇలా చేసేసేయండి, చక్కగా చాలా ఈజీ ప్రాసెస్లో మనకి కుట్టు అనేది అయిపోతుంది. చూడండి ఎంత టైట్గా ఎంత నీట్గా మనకి చక్కగా వచ్చేస్తుంది కుట్టు ఇలా. ఓకేనా, ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పై వైపు కూడా మనం ఇలా కుట్టు వేసేయాలి. చూడండి ఇలా
చూడండి ఎంత టైట్గా మనకి చక్కగా వచ్చేసింది థ్రెడ్ పైపింగ్. ఇక ఆపోజిట్ కలర్ అంటే చాలా నీట్గా వస్తుంది మనకి, లోన థ్రెడ్ కూడా వైట్గా కనబడుతుంది చూడండి, క్లాత్ పలచగా అయిపోయి నీట్గా వచ్చేసింది. చూసారు కదా ఈరోజు వచ్చేసి మన వీడియో థ్రెడ్ పైపింగ్ ఎలా చేసామో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ ఏదైనా తేడా అనిపించినా, ఒకవేళ మీకు ఏదైనా రాకపోయినా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను వీడియో రిప్లై ఇస్తాను. ఓకేనా?